కాంగ్రెస్ పార్టీ మారాలి అంటే పార్టీ పోవాలని కాదు పార్టీ ఆలోచన ద్వారా మారాలి తాతలు నేతులు తాగారని వీళ్ళ మూతులు వాసం చూస్తే కంపు తప్పించి ఏమీ ఉండదు ఆ విషయాన్ని ప్రజలు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో స్పష్టంగా చెప్తున్నారు గాంధీలలో సబ్జెక్ట్ ఉన్నప్పుడు అంగీకరించారు సబ్జెక్ట్ లేకపోతే నెత్తిన పెట్టుకోవాలనుకోవట్లేదు నెహ్రూని నెత్తిన పెట్టుకున్నారు ఇందిరాగాంధీని నెత్తిన పెట్టుకున్నారు రాహుల్ గాంధీని నెత్తిని పెట్టుకున్నారు అదే రాహుల్ గాంధీని నెత్తి మీద నుంచి కిందకి దించారు ఆయన బతికుండగానే ఓడగొట్టే పివి నరసింహారావుకి వేశారు ఆ తర్వాత సోనియా గాంధీకి వేశారు కాకపోతే ఆవిడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుగా వేరే వాళ్ళని అంటే ఒక డమ్మీ ప్రైమ్ మినిస్టర్ని పెట్టి పరిపాలన తన్నడిపించి ప్రజాదరణ పెరిగాక రాహుల్ని ప్రధానం చేద్దామనుకుని ప్రయత్నంలో సింగిల్ లార్జెస్ట్గా గెలవాలి సింగిల్ లార్జెస్ట్గా సింగిల్గా గెలవాలన్నటువంటి తపనతో రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ని తీసుకొస్తే ఆ ఇంపాక్ట్ రెండు వేల తొమ్మిదిలో కూడా వర్కౌట్ కాలేదు రెండు వేల తొమ్మిదికి రాహుల్ ప్రధాని అని ముందుకెళ్లారు కానీ పూర్తి మెజార్టీ రాకపోయేటప్పటికి మళ్ళీ మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చారు దురదృష్టం ఆ తర్వాత రెండుసార్లు వరుసగా ఓడిపోవడం ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రజలలో గాంధీల కుటుంబం అని చెప్పి ఓటెయ్యాలనుకోవట్లేదు ప్రతిపక్షం గట్టిగా కావాలి వాళ్ళు అధికార పక్షంలోకి రావాలని కూడా కోరుకుంటున్నారు కానీ గాంధీలు అన్నటువంటి పేరుతో ఓటు ఇయ్యాలని కోరుకోవట్లేదు గాంధీయేతరులు పార్టీని నడిపితే ఇంకా బెటర్ అన్నటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చెప్తున్నటువంటిది ఏంటంటే ఈజ్ కాంగ్రెస్ బెటర్ ఆఫ్ వితౌట్ గాంధీస్ అంటే అవును అంటున్నోళ్ళు యాభై రెండు శాతం మంది కాదు అంటున్నోళ్ళు ముప్పై శాతం మంది కాదు అంటున్నోళ్ళు కాంగ్రెస్ వాళ్ళే అవును అంటున్నోళ్ళు ఇతర పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ విధాన రూపకల్పనలో మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటిది ప్రజలు నమ్ముతున్నారు కాకపోతే ఆ ప్రజల నమ్మకాన్ని పట్టించుకోకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం ఇక్కడ అపోజిషన్గా కాంగ్రెస్ పార్టీ పాత్రను కూడా లెక్క చూసుకుంటే జనవరి రెండు వేల ఇరవై ఒకటి సందర్భంలో చూస్తే అపోజిషన్గా బాగా పనిచేస్తున్న నలభై ఒక్క శాతం మంది అంటే ఇరవై రెండు శాతం మంది పూర్ పెర్ఫార్మెన్స్ అన్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి ముప్పై ఎనిమిది శాతం మంది గుడ్ అంటే ఇరవై ఐదు శాతం పూర్ అన్నారు రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఈ ఏడాది చూసుకుంటే ఇంకా పూర్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసింది గుడ్ అన్నది ముప్పై మూడు శాతం మంది పూర్ అన్న వాళ్ళు నలభై శాతం మంది అంటే అపోజిషన్గా ఫెయిల్ అయ్యింది అన్నటువంటి వాళ్ళు నలభై శాతం మంది సక్సెస్ అన్న వాళ్ళు ముప్పై మూడు శాతం ఇప్పుడు మళ్ళీ అపోజిషన్గా బెటర్ అన్నటువంటిది నలభై శాతం మంది పూర్ అంటున్న వాళ్ళు ముప్పై నాలుగు శాతం మంది ఇది కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ రిపోర్టు